జగన నది రైతు ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంపై yellow media తమ అక్కసు వెలగక్కుతూనే ఉంది నేను సీఎం గా ఉండి ఉంటే వర్షాలను పసిగట్టి ముందస్తు చర్యలు తీసుకునేవాన్ని పంట నష్టం జరగకుండా చూసేవాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు అన్న మాటలివి ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుదుద్ తిత్లీ గజ పెతాయి పోని వచ్చాయి కదా అప్పుడు ఇదే చంద్రబాబు ఇంట్లో నుంచి కనీసం కాలు బయటపెట్టిన పాపన పోలేదు అంతేనా కరువు వచ్చినా వరదలు వచ్చినా అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే రెండేళ్ల తర్వాత కానీ పరిహారానికి దిక్కులేని దుస్థితి చంద్రబాబు హయాంలో అదే మన జగనన్న ప్రభుత్వం అకాల వర్షంతో అతలాకుతలమైన రైతన్నకు అండగా నిలబడింది తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది పంట నష్టపోయిన రైతన్నకు పరిహారం అందేలా రంగు మారిన తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆర్బికేల స్థాయిలో నిశితంగా పర్యవేక్షణ జరిగేలా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి మన జగనన్న ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈ రోజు డబ్బులు జమ అవుతా ఉన్నాయి ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బు పోతాం అలాంటి మన జగనన్న పంట నష్టం జరిగిన రెండు నెలల్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు బాబు హయాంలో ఎగ్గొట్టిన ఇన్పుట్ సబ్సిడీ 2558 కోట్లు జగన్ ప్రభుత్వం వచ్చాక చెల్లించిన ఇన్పుట్ సబ్సిడీ 1912 కోట్లు రైతుని దగా చేసిన ప్రభుత్వం చంద్రబాబుది అయితే రైతన్నకు ఎప్పుడూ అండగా నిలబడ్డ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం